గుంటూరు జిల్లాలో అమరావతికి తూర్పున 6 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం అనే గ్రామం కలదు. కృష్ణానది ఇచ్చట ఉత్తర వాహినిగా ప్రయాణిస్తున్నది. ఈ ప్రాంతంలో 2 శ్రీ వెంకటేశ్వర ఆలయాలు కలవు. అందులో ఒకటి కొండపైన వెలసి ఉండగా, రెండవది కొండ క్రింద భాగంలో కొలువై ఉన్నది. కొండపై భాగంలో ఉన్న ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా ప్రసిద్ధి పొందిన స్వామి. ఈ ఆలయానికి సమీపంలో 365 రోజులు నిత్యాన్నదానం జరుగుతున్నది. మంచి రుచికరమైన వంటలతో అందరి ఆదరాభిమానాలు చూరుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దయచేసి మీరు కనుక వెళ్ళినట్లయితే ఒకసారి సందర్శించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోయి దక్షిణాయన పుణ్యకాలంలో ఇవాళ రోజున స్వామివారిని దర్శనం చేస్తున్నారు. మీరంతా నిన్నటి వరకు ఉత్తరాయణ పుణ్యకాలం, ఈవాటి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. చాతుర్మాసం అనగా విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి మాసము ఈ మాసము. ఈ యోగ నిద్రలోకి ఈవాటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారి యోగ నిద్రలో ఉంటాడు. అటువంటి చాతుర్మాసంలో మొట్టమొదటి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇవాళ విశేషం ఏమిటయ్యా అంటే అదే విశేషం. పోయిన ఆదివారం నాడు స్వామివారి యొక్క జన్మదినం జరిగింది. ఇక్కడ తొలి ఏకాదశి. ఇక్కడ స్వామి ఎలా వెలిసాడో తెలుసుకుంటే అసలు ఆ జన్మదినం యొక్క విశేషం ఏమిటో మనకు తెలుస్తుంది. ముందుగా స్వామివారి యొక్క విశేషం చెప్తాం. ఇక్కడ స్వామి తిరుమల కన్నా కూడా ముందుగానే వెలిసాడు. తిరుమల కన్నా ముందుగా వెలిసినటువంటి వెంకటయ్య స్వామి మన ఆంధ్రదేశంలో 6 క్షేత్రాలు ఉన్నాయి. ఆ 6లో మొట్టమొదటి క్షేత్రం రావులు అనేటువంటి గ్రామం. ఒకప్పుడు వైకుంఠపురం అనేటువంటి గ్రామం రావులు అనేటువంటి పేరుతో ఉండేది. ఈ రావులు మొట్టమొదటిది. ఇక్కడ స్వామి ఎందుకు వెలిసాడు అంటే తిరుమల కన్నా కూడా ముందుగా స్వామి మహాలక్ష్మీదేవిని వెతికేటువంటి గ్రామంలో 6 క్షేత్రాల్లో వెలిసాడు. ఇక్కడ వెలవడానికి గల కారణం ఏమిటి అంటే ఈ పర్వతాన్ని క్రౌంచగిరి అంటారు. క్రౌంచాద్రి అంటే తెల్లటి రావురాలు ఎక్కువగా వాడేటువంటి కొండ, జంటలు జంటలుగా జంట జంటగా వాడేటువంటి కొండ. అటువంటి శాంతి తపోతాలు ఎక్కువగా వాడేటువంటి కొండను చూసి స్వామివారి కొండ మీద కొంతకాలం నివాసం ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఒకప్పుడు ఆ ముందర ఎంతైతే లోయతో అంత లోయపాటు. ఈ గుహ కానీ ఈ ప్రాంగణం కానీ ఈ ముఖమండపం కానీ ఈ దేవాలయం కానీ ఏమీ కూడా లేవు. 5122 సంవత్సరాల క్రితం చరిత్ర అని చెప్పేది కలియుగం మొట్టమొదటిలో స్వామివారి ఇక్కడికి వచ్చి పుట్టలో నివాసం ఉన్నట్ట. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రదేశంలో 2 మహావృక్షాలు ఉండేవి, రావి చెట్టు వేప చెట్టు. ఆ 2 మహావృక్షాలను కలుపుతూ పెద్ద పుట్టుంటే పుట్టలోపల స్వామివారి నివాసం ఉంటూ ప్రతిరోజు కూడా ఈ పక్కన రావు అనేటువంటి గ్రామం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఆవుల వందన కాపలా కాస్తూ కొండ మీద మేత తీసుకొచ్చేటువంటి వారు. ఆ మేతను తీసుకొచ్చేటువంటి సమయంలో స్వామివారు ఆ మందలో ఉండేటువంటి ఒక ఆవు రోజు కూడా స్వామివారికి పాలు చెందింది. ఆ క్షీరాన్ని సేవిస్తూ ఉన్నాడు స్వామివారు. అలా ఎప్పుడైతే సేవిస్తున్నాడో ఒక రోజున ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా స్వామివారు ఆ క్షీరాన్ని సేవించేటువంటి దృశ్యం కనబడింది. ఎలా కనబడింది అంటే ఎవరు కూడా ఆవు పాలు పెట్టకుండానే కలుగులోకి ధారాపాతంగా పాలు ఇస్తుంది ఆవు. ఇదేమిటంటే దగ్గరికి వెళ్ళి చూసేసరికి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వామివారి యొక్క స్వరూపం ఎలా కనబడుతుంది? దీపాల వెలుగులో ప్రతిబింబిస్తూ ఉన్నాడు స్వామి. అలా దీపం జ్యోతి పరబ్రహ్మ అనేటువంటి స్వరూపంగా స్వామి వాళ్ళిద్దరికి ఇప్పుడు కనబడేసరికి ఇద్దరు కూడా భయపడిపోయి మూర్చింది పడిపోయారట. అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ కల్లో కనబడి నాయనారా నేను విష్ణుమూర్తిని కలియుగంలో వెంకటేశ్వర స్వామి గారి ప్రాంతానికి ఇక్కడికి వచ్చాను, పూర్వజన్మ సుకృతం వల్ల మీ ఇద్దరికి కూడా కనబడ్డాను, మీరు ఎక్కడైతే నన్ను చూచారో అక్కడి నుంచి తప్పుకుంటూ వెళ్ళండి. ఒక స్వరంగ మార్గం ఏర్పడుతుంది. లోపల గుప్తనిధి ఉంది. గుప్తనిధి అంటే అమ్మా లంకబిందులు, పూర్వ లంకబిందులు అనేవాళ్ళు కదా, ఆ లంకబిందులన్నీ కూడా దొంగిదాయి.
అది తీసుకోండి. లోపల నేను స్వయంభూగా వెలుస్తున్నాను గుహలో. ఆ నిధి నిక్షేపాలు కరిగించే చక్క నా దేవాలయ నిర్మాణం చేయండి, నా దేవాలయం ఉద్యోగం చేయండి అని చెప్పారు. సరే, ఇదంతా ఎలా చెప్పాడు? కల్లో కనబడి చెప్పాడు ఆ అన్నదమ్మందరికి. వాళ్ళు మూర్చిల్లు పడిపోయేటువంటి వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా మన పండ వైద్యకి విష్ణుమూర్తి వచ్చాడు, వెంకటయ్య స్వామి వచ్చాడని చెప్పారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మల. కొంతమంది ఏమో కలియుగ లక్షణం ఏమిటి, ధనం మూలమిదం చేస్తున్నారు కలియుగ లక్షణం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనందరం కూడా లక్ష్మీదేవి కోసం పాకులాడుతూ ఉంటాం అన్న కదా. ఆదరణ చూస్తున్నావు, హృదయుగంలోనేమో వేదాల కోసం కొట్లాడుకున్నాం, త్రేతాయుగంలోనేమో సీతాదేవి కోసం కొట్లాడుకున్నాం అంటే నీ కోసం, ద్వాపరయుగంలోనేమో అన్నదమ్ముల రాజ్యం కోసం కొట్లాడుతున్నారు, కలియుగంలో ధనం కోసం కొట్లాడుకుంటాం. నువ్వు ఉద్యోగం చేసినా, నేను ఈ పని చేసినా, ఇంకో పని చేసినా ఇంకోటి. అంటే ఇక్కడ ధనం అంటే అల్టిమేట్ గా మనం అనుకుంటాం ఏదో డబ్బు రూపంగా చూస్తాం, అలా కాదు. ధనం అంటే ఐశ్వ మన లక్ష్మీదేవి ఎన్ని స్వరూపాలు, అష్టలక్ష్మి స్వరూపాలు. చిన్న వయసులో విద్యాలక్ష్మి కోసం బాగులాడతాం, ఆ తర్వాత ధనం కోసం బాగులాడతాం, ఆ తర్వాత ఐశ్వర్యం కోసం స్నేహితులు బంధువులు వీళ్ళందరూ ఐశ్వర్యం. వీళ్ళు ఉంటేనే ఐశ్వర్యం మన దగ్గర ఉన్నట్టు, ఏదో కోర్టు ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు కాదు. నేను పలకించేవాడు బాగా. అలానే చిట్ట చివరి స్వరూపం ధన స్వరూపం, అంతే తప్ప ఒక చూసేటువంటి స్వరూపం ఒక ధన రూపంగా మాత్రమే కాదు లక్ష్మీదేవి. వాళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి చెప్పారు గ్రామస్తులందరికీ, ఆయన ఇలా మన కొండ మీద విష్ణుమూర్తి వచ్చాడు, వెంకటేశ్వరం వచ్చాడు అని చెప్తే కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మరా. అసలు దేవుడు కనబడ్డాడని చెప్తే నమ్ముతారు ఎవరన్నా? నమ్మలేదు. కొంతమంది ఏమో నిధి నిక్షేపాలు తగ్గితే స్వామి గారు ఉన్నాడు, నిధి నిక్షేపాలు తగ్గిపోతే స్వామి లేడు. ఇదేగా మరి కలియుగ లక్షణం. స్వామి అందరి వాడే, విష్ణుమూర్తి అందరి వాడే, మహాలక్ష్మీదేవి కోసం పాపలాడుతూ వచ్చాడు కలియుగంలో వెంకటేశ్వరం. కాబట్టి మనం కూడా లక్ష్మీదేవి కోసం పాపలాడుతూ ఉంటాం, సంపాదన చేస్తాం. ఎవరికి తగ్గట్టుగా వారు సంపాదన చేస్తే అవేమన్నా స్థిరత్వంతో ఉంటుందా? ఏమైనా ఉంటుందా? నీ దగ్గర 1,000 రూపాయలు సంపాదిస్తావు, ఖర్చు అవుతుందా లేదా? కానీ ఆ ధనం అనేటువంటి స్థిరత్వం లేకుండా పోయింది. కాబట్టి కలియుగంలో స్వామి గారు అలా మహాలక్ష్మీదేవిని స్థిరపరచాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి విగ్రహ రూపంలో వెళ్ళడానికి కారణం. అంటే ఈ విగ్రహం కాదు, విగ్రహాల రూపాల్లో వెళ్ళడానికి కారణం. కాబట్టి వాళ్ళిద్దరు కూడా, ఆ అన్నదమ్ములిద్దరు కూడా ఎప్పుడైతే గ్రామస్థులకు చెప్పారో నిధి నిక్షేపాలు ఉంటే స్వామి గారు ఉన్నట్టు, నిధి లేకపోతే స్వామి లేడు అనుకున్నారు. ఏది ఏమైనా తవ్వి చూస్తే కదా తెలిసేది అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి తవ్వుకుంటూ వెళ్ళారు పుట్ట నుంచి. లోపల నిధి నిక్షేపాలు లంక బిందెలన్నీ కూడా దొరికాయి. లోపల స్వామి రూపం అప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలాంటి రూపం కనబడింది. ఎలా ఉన్నాడు స్వామి? చాలా చిన్నగా ఉన్నాడు. వెంకటేశ్వరం అంటే ఎలా ఉండాలి? చాలా పెద్దగా ఉండాలి అనేటువంటి రూపంతో వాళ్ళు అనుకున్నారు. విష్ణుమూర్తి అంటే శంకర కనకదాపు ఉన్నాడు, చాలా పెద్దగా ఉంటాడు అనుకుంటారు. చూసి చూడబోతే చాలా చిన్నగా ఉన్నాడు. ఇదేమిటి, స్వామి యొక్క స్వరూపం భక్తులకు స్పష్టంగా గోచరించదు, దేవాలయం నిర్మాణం చేసిన భక్తులు నమ్మరు ఇక్కడ స్వామి ఉన్నాడంటే. కాబట్టి ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే విగ్రహ రూపం చెక్కించాల్సిందే అని ఒక శిల్పాచార్యుడు తీసుకొచ్చి లోపల విగ్రహం చెక్కమన్నారు. మా కాస్త అరవు ఆ శిల్పాచార్యుడు విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నాడు. లోపల ఉలి పెట్టి ఎక్కడో చోట ప్రారంభం చేయాలి కదా, ఉలి పెట్టి ఆ శిల్పాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. ఎక్కడైతే దెబ్బ కొట్టాడో కొట్టినటువంటి ప్రదేశం నుంచి రక్తం కారుతూ వచ్చింది, శిరలోంచి రక్తం కారు గుహంతా కూడా రక్తకృతం అయిపోయింది. శిల్పాచార్యుడు అక్కడి నుంచి కళ్ళు తిరిగి పడిపోయి ఇక్కడ ఇదంతా కూడా లోయ అనుకున్నాం కదా, ఈ లోయలోకి పడిపోయేట ఒక్కసారిగా ఆ ఉలి కాస్త ఎదురు తిరిగి వచ్చి తగిలేసరికి స్వర్గస్థులైపోయాడు. స్వామివారి అలా ఎప్పుడైతే అలా స్వామి యొక్క శరీర భాగం యొక్క రక్తం కారుతుందో వచ్చినటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా భయపడిపోయి మూర్చిల్లు పడిపోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ కూడా తెలియపరిచారు. ఆ రోజు రాత్రి స్వామివారు వాళ్ళిద్దరికీ కూడా కళ్ళలో కనబడి, నాయనారా నాకు ఆకారం లేదు, నిరాకారుణ్ణి, ప్రహ్లాదుడు చెప్పిన మాదిరిగా నేను ప్రతి జీవరాశులను కూడా ఉన్నాను, పరమాత్మైనటువంటి వాడు. విష్ణువు అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఇందుగరుడు అందుగరుడందు సందేహంబవద్దు చెప్పి సర్వోపగతుడు అన్నాడు ప్రహ్లాదు. విష్ణువు అంటే సమస్తం కూడా వ్యాపించినటువంటి వాడే విష్ణువు. ఏమిటి సమస్తము? అతల వితర రసాతల మహీతర పాతాల భక్తలోకాలు భూలోక భువల్లోక సుభల్లోక మహోలోక జనోలోక రమోలోక సత్యలోక షల్లోకానాం మధోకాలి మొత్తం 14 లోకాలన్నీ కూడా వ్యాపించినటువంటి వాడే విష్ణువు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, అడవులో ఉన్నాడు, పరమాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి ఒక్కరి వ్యక్తిలోనూ ఉన్నాడు భగవంతుడు. కానీ మనం గుర్తిస్తున్నావా పక్కవాడిలో దేవుణ్ణి? పక్కవాడిలో గుర్తిస్తున్నావా? పక్కవాడిలో మంచిదనాన్ని మనం గుర్తించిన ఇక్కడ దేవుడిని ఎక్కడ గుర్తిస్తాం? కాబట్టి పక్కవాడిలో దేవుని చూడగలిగితే ఇది దేవాలయాల అవసరం
ఇక్కడ మనం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపాన్ని గుర్తించాలి అంటే కలియుగంలో మానవుడు అనేటువంటి వాడికి అటువంటి మనోనేత్రాలు లేవు. కాబట్టి భగవంతుని వీక్షించాలంటే ఒక విగ్రహ రూపమైనటువంటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అర్థములు ఇద్దరు కూడా స్వామివారిని ప్రార్థన చేసేంత మరుసటి రోజు వచ్చింది. నాయనా మాకు ఆకారాలు అయితే భక్తులు నమ్మరు, నీవైతే నమ్ముతూ ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉన్నాడు, వచ్చేటువంటి భక్తులకు ఆకారం లేకపోతే ఎలా నమ్ముతారు? కాబట్టి నువ్వు ఆకారాన్ని ప్రసాదిస్తే నీ దేవాలయం నిర్మాణం చేస్తావు, నీకు అర్చనాది కైకర్యాలు నిర్వహిస్తావంటే అప్పుడు శంకరకటకాలతో స్వామివారు ఆవిర్భూతం చెందాడు. కేశవమూర్తిగా ఆవిర్భూతం చెందాడు. మీసాలు వెంకటేశ్వర స్వామి, స్వామి లోపల మీసాలతో ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి మీసాలు ఉండవు, ఒక రెండు క్షేత్రాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ క్షేత్రము, పక్కన అనంతవరం క్షేత్రంలో స్వామివారి మీసాలు, ఎక్కడా కూడా ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి మీసాలు. ఇలా మీసాలు వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భూతం చెందాడు. స్వామివారికి ఇక్కడ శిల్పాచార్యుడు ఎక్కడైతే గాయం చేశాడో, గాయం అనేటువంటి ప్రదేశంలో ప్రతిరోజు కూడా గంధ అనే అలంకార ఉపాయంగా వచ్చారు. గంధం పెడతాం, ఇప్పుడు దెబ్బ తగ్గితే మనం ట్రీట్మెంట్ ఎలా తీసుకొని మందు రాస్తాం. ఇట్లా స్వామివారికి వక్షస్థలంలో గాయం అయితే కొత్త గంధాన్ని అలంకార ఉపాయంగా ప్రతిరోజు స్నానం మీద అరగించి గంధం చెక్కను అరగించబడుతుంది. అలానే స్వామికి ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమం ఉంది. మనం శివాలయంలో అభిషేకం చేస్తారు శివుడికి నిత్యం, కానీ మీరు నిష్ఠాలయంలో చేస్తారా? వెంకటేశ్వర స్వామి మాత్రం శుక్రవారం మాత్రం చేస్తారు. రామాలయంలో అయితే పునర్వసు నక్షత్రానికి చేస్తారు, కృష్ణాలయంలో అయితే రోహిణి నక్షత్రానికి చేస్తారు. అక్కడ ఉండేటువంటి దేవత యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నిత్యం కూడా అభిషేకం పెట్టారు. దానికి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఆ తలు తీస్తే ఎదురుగానే అమరయ్యగా ఉన్నాడు అమరావతి అమరలింగేశ్వరుడు. అక్కడ శివుడు, ఇక్కడ విష్ణువు, వీళ్ళిద్దరినీ కూడా కలిపి వెళ్ళింది అక్కడ కృష్ణానది. అమరేశ్వరుడిని తాకి ఉత్తరాభిముఖంగా పోయిస్తూ ఉంది. ఉత్తరాభిముఖంగా ప్రవహించేటువంటి కృష్ణానది నది కానీ ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి విష్ణుమూర్తి కానీ ఎక్కడ ఉండాలి అంటే వైకుంఠంలో ఉంటారు. అందువల్ల ఇక్కడ స్వామికి ప్రతిరోజు కూడా నిత్యార్చనలో అభిషేకం చేసి అభిషేక సమయంలో భక్తుల యొక్క గోత్రనామాలతో స్వామివారికి విన్నపం చేసి స్వామికి చందనాన్ని ఉంచి తిరుపతిలో స్వామివారికి లడ్డు విశేషం. ఇక్కడ స్వామికి చక్కెర పొంగలు అంటే చాలా విశేషం. ప్రతిరోజు కూడా చక్కెర పొంగల్ నివేదన చెప్పి భక్తుల యొక్క గోత్రనామాల మీద వాటిని అందరికీ కూడా పంచడం జరుగుతుంది. అలానే అక్కడ ఉండేటువంటి పత్రం తిరగలిగి ఉండి కూడా లోపం తిరిగాయి. కల్పవృక్ష స్వరూపాలు మనం కోరిన కోరిక తీర్చేటువంటి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ తిరగడి పత్రం తిప్పి మన మనసులో ఉండేటువంటి సంకల్పాలన్నీ కూడా అక్కడ విన్నపం చేసుకుంటే తప్పనిసరిగా మన కోరిక అనేటువంటిది నెరవేరుస్తుంది.